రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించలేదన్న టీఆర్ఎస్ పార్టీ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. కార్యక్రమ ఆహ్వాన లేఖను సీఎం ముఖ్య కార్యదర్శికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సీఈఓ స్వయంగా వెళ్లి ఇచ్చారని ఆయన తెలిపారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12న రామగుండం పట్టణానికి రానున్నారు. ఆ రోజున నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైన్ను అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా మోడీ రామగుండం వేదికగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ వ్యవహారంపై స్పందించారు తరుణ్ చుగ్. ప్రోటోకాల్ వ్యవహారంపై టీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చేందుకు మోడీ వస్తున్నారని చెప్పారు. మోడీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొత్త మిత్రులు సిపిఐ సిపిఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎరువుల ఫ్యాక్టరీ తెరవడాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కర్మాగారం వల్ల తెలంగాణ రైతులకే కాకుండా యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఓవైపు బీజేపీ ప్రోటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్ విమర్శలు, మరోవైపు బీజేపీ కౌంటర్లు. ఇదంతా పక్కన పెడితే కేంద్రం నుంచి ఆహ్వానం అయితే వచ్చింది. మరి కేంద్ర ఆహ్వానం మేరకు కేసీఆర్ మోడీ సభకు వెళ్తారో లేదో అన్నది వేచి చూడాల్సిందే. Subscribe to Hit TV. Like, share and subscribe to Hit TV and Like, share and subscribe to Hit TV. Subscribe to Hit TV. Yeah, Hit TV ni like, share, subscribe chesukondi randa. Hit TV, like, share, subscribe. Please do subscribe Hit TV Telugu. Meerandaru kuda Hit TV share cheyandi, like cheyandi, subscribe cheyandi. Thank you. Hi andi, please like, share and subscribe Hit TV. Please watch Hit TV, like, share and subscribe.